డాక్టర్ ముద్దలి ఉషాగాయత్రి గారు రచించిన కథ కడదాక కలిసి. అమలు, ఆ గొంతు అన్నయ్యది, కానీ ఎప్పటిలాగా హుషారుగా లేదు, బరువుగా ధ్వనిస్తుంది. ఫోన్ రిసీవర్ ఎత్తిన ప్రభావతి కొద్దిగా కంగారు పడింది. అన్నయ్య, ఏంటి నీ గొంతు అలా ఉంది, ఏమైంది? గబగబా ప్రశ్నలు సంధించింది. ఏం లేదే, నిన్నట్నుంచి మీ వదిన అస్సలు లేవడం లేదు. నాకు గాబరాగా ఉంది అన్నాడు ప్రకాశ్రావు. ఏంటన్నయ్యా, నిన్నట్నుంచి బాగులేకపోతే ఇప్పుడా చెప్పడం? ముందు నువ్వు ఫోన్ పెట్టే, నేను బావగారు వెంటనే బయలుదేరి వస్తున్నాం. సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసి, ఏవండోయ్, అర్జెంటుగా అన్నయ్య వాళ్ళింటికి వెళ్దాం పదండి అంటూ గబగబా గుమ్మం దగ్గరకొచ్చింది. అప్పటికే కారు సిద్ధం చేసి ఉంచాడు ప్రభావతి భర్త ఆనందరావు. ఫోన్లో సంభాషణ విని ప్రభావతి వాళ్ళింటికి, వాళ్ళ అన్నయ్య ఇంటికి ఓ గంట ప్రయాణం. ప్రకాశ్రావు ప్రభావతి కన్నా 10 ఏళ్ళు పెద్ద. వాళ్ళు మొత్తం 5 సంతానం. 2 అన్నయ్యలు, 2 అక్కయ్యలు. ఆఖర్న ప్రభావతి. అందరికీ ప్రభావతంటే అమిత ముద్దు. చిన్నప్పుడు ఎర్రగా బాగా బొద్దుగా ఉండేది. ప్రకాశ్రావు అందరిలోకి పెద్ద. ప్రభావతికి పెద్దన్నయ్య అంటే ఎంతో ప్రేమ, అభిమానం. అన్నయ్య ఇల్లు దగ్గర పడే కొద్దీ ఆతృత హెచ్చింది. పాపం వదినకేమైందో, అన్నయ్య అన్నిటికీ వదిన మీద ఆధారపడతాడు. సొంతంగా ఏ పని చేసుకోలేడు. ఉన్న ఒక్క కొడుకు పై చదువులకు అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. ఫోన్ల మీద పలకరింపులు తప్ప ఓ పట్టణ ఇండియాకి రాడు. కారు ఆగి ఆగకుండానే గబుక్కున కిందికి దిగేసింది. అరరే జాగ్రత్త అంటూ ఆనందరావు హెచ్చరిస్తూనే ఉన్నా అప్పటికే పెద్దన్నయ్య అంటూ లోపలకు దూసుకెళ్ళిపోయింది ప్రభావతి. వదిన మంచం పక్కనే కుర్చీలో దిగాలుగా కూర్చొని ఉన్న ప్రకాశ్రావుకి చెల్లెల్ని చూడగాని ప్రాణం లేచి వచ్చినట్లయింది. వచ్చావుటే అమలు, నిన్నట్నుంచి మీ వదిన మాటా పలుకు లేకుండా అలానే పడుకునుంది. వదిన, చూడు నేను అమ్మల్ని వచ్చాను అంటూ మంచం మీద ఓ పక్కగా కూర్చుంది ప్రభావతి. ప్రభావతి గొంతు వింటూనే కళ్ళు తెరిచి సత్తువ తెచ్చుకొని లేవడానికి ప్రయత్నించింది భారతమ్మ. కానీ ఓపిక లేక సన్నగా ఓ ములుగు ములిగింది. లేవకు లేవకు, ఒక్క మాట, నాకు నిన్నే ఫోన్ చేసి ఉంటే వెంటనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేదానిగా. అయినా నా దగ్గర అంత మొహమాటమేమిటి వదినా, నొచ్చుకుంది ప్రభావతి. చిన్నపిల్లవి, నీతో చేయించుకోవడమేమిటే, హీనస్వరంతో సంజాయిషి ఇచ్చుకుంది భారతమ్మ. భార్యలో ఆ మాత్రం చైతన్యం చూసి చాలా సంతోషపడ్డాడు ప్రకాశ్రావు. ఇంకా ఏం చిన్నపిల్లని వదినా, నాకు మనవడు వచ్చాడు అంది నవ్వుతూ ప్రభావతి. ప్రభావతికి ఒక్కడే కొడుకు, అతను డాక్టరు. కోడలు కూడా డాక్టరే. ఇద్దరూ ప్రేమించుకున్నారు, ఒకే కాలేజీలో చదువుకున్నారు, హౌస్ సర్జరీ కూడా కలిసే పూర్తి చేశారు. కొడుకు తల్లితో తండ్రితో తన ప్రేమ విషయం చెప్పాడు. ఇద్దరూ ఆనందంగా అంగీకరించారు. ఒక్కగానొక్క కొడుకు, పెళ్ళి అంగరంగ వైభవంగా చేశారు. ఇద్దరు డాక్టర్లు కావడం మూలన సిటీలో మంచి సెంటర్లు, నర్సింగ్ హోమ్ పెట్టారు. బాగా సంపాదిస్తున్నారు. ప్రశాంతంగా ఉండాలని జూబ్లీహిల్స్లో రాజభవనం లాంటి 2 అంతస్తుల ఇల్లు కట్టారు. పైన కింద కలిపి 10 బెడ్రూమ్ల దాకా ఉంటాయి. నిజానికి వాళ్ళ 4 అంత ఇల్లు అనవసరం. అయినా డబ్బుంది కనుక హోదాకి తగ్గట్టుగా కట్టుకున్నారు. కొడుకు కోడలు ఎంతో పేరున్న డాక్టర్లు కావడంతో బాగా బిజీగా ఉంటారు. అసలు తీరిక ఉండదు. ప్రభావతి ఆనందరావు ఇద్దరూ అందరికీ తలో నాలికలా వ్యవహరిస్తూ ఉంటారు.
బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇద్దరూ వచ్చి నిలబడతారు. అవును గాని అన్నయ్య, ఈ మధ్య పెద్ద ఏమైనా ఫోన్ చేసిందా? నేను మాట్లాడి కూడా చాలా రోజులైంది. లేదురా, నాకు కూడా మాట్లాడడానికి కుదరలేదు. పెద్దవాళ్ళ కోడలు ఆస్తి గురించి చాలా గొడవ చేసిందంట, నాతో చెప్పుకొని ఏడ్చేసిందిరా అన్నయ్య. ప్రభావతికి చిన్నప్పటినుంచి పెద్దక్కను పెద్దే అని, చిన్నక్కయ్యను చిన్ని అని పిలవడం అలవాటు. ఏమిటోనే, డబ్బు ఉంటే ఒక బాధ, లేకపోతే ఇంకో బాధ. కించిత్తు ఆవేదన ధ్వనించింది ప్రకాశ్రావు గొంతులో. ప్రభావతి పెద్దక్కయ్యను మంచి ఆస్తిపరులకిచ్చి చేశారు. గోదావరి జిల్లాల్లో మంచి మాగాని, 25 ఎకరాల్లో కొబ్బరి చెట్లు, మామిడి తోపు, పంట దిగుబడి బాగా ఉంటుంది. పెద్దక్కయ్య భర్త చిన్న వయసులోనే పోయినా ఆస్తిని బాగా నిలబెట్టుకుంది. ఆమెకు ఒక కొడుకు, 2 ఆడపిల్లలు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేసింది. తను మాత్రం కొడుకు దగ్గర ఉంటుందన్న మాటేగాని ఏమాత్రం మనశ్శాంతి లేకుండా బతుకుతుంది. కోడలు మహా తెలివిగలది, అన్ని భర్తతో చెప్పిస్తుంది. ఈ వెర్రి వెంగలప్ప పెళ్ళం ఏం చెప్పమంటే అదే చెబుతాడు, ఏం చెయ్యమంటే అదే తూచా తప్పక చేస్తాడు. సొంత బుర్రను అస్సలు ఉపయోగించడు. ఒకే విషయం కోసం ఇద్దరూ ఆలోచించడం శుద్ధి వేస్ట్ అని అతని అభిప్రాయం. అదిగాక భార్య నిర్ణయాలపై గొప్ప నమ్మకం. ఇకపోతే ప్రభావతి చిన్నక్కయ్యది ఇంకో రకమైన పరిస్థితి. ఇద్దరూ మగపిల్లలు, తల్లిదండ్రి మాట చచ్చిన వినరు, ఎవరి మాటను చెవిన వేసుకోరు. చిన్నబావగారు బిజినెస్ చేసి బాగానే ఆస్తిపాస్తులను సంపాదించుకున్నారు, కానీ వాళ్ళవి స్వతంత్రం లేని జీవితాలు. ప్రభావతి చిన్నన్నయ్య బ్యాంకులో మేనేజరుగా రిటైర్ అయ్యాడు. 2 అమ్మాయిలు అమెరికాలో సెటిల్ అయ్యారు. వీళ్ళకి అమెరికా వెళ్ళడం ఇష్టం లేదు. వాళ్ళకి ఇక్కడికి రావడం ఇష్టమున్నా వాళ్ళ పిల్లలు ఇండియానా, నో బోర్ అంటూ ముందుకేస్తారు. క్లుప్తంగా ప్రభావతి కుటుంబం వివరాలు ఇవి. అన్నవదినలతో కాసేపు పిచ్చపాటి మాట్లాడి ప్రభావతి, ఆనందరావులు ఇంటికి బయలుదేరారు. ఇంటికెళ్లేసరికి చాలా ఆలస్యమైంది. భోజనం చేసి పడుకున్నారన్న మాటే గాని ఇద్దరికీ నిద్రపట్టలేదు. చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు. మర్నాడు ఉదయమే పెద్దక్కయ్య నుంచి ఫోను. అమలు, నా వల్ల కావడం లేదే, ఇంత వయసు వచ్చినా ఈ బాధలేమిటే చెప్పు నాకు. నన్ను ఏదన్నా వృద్ధాశ్రమంలో చేర్పించేద్దు, నీకు పుణ్యం ఉంటుంది. ఏడుపు నాపుకుంటున్న ప్రయత్నం వినిపిస్తుంది. పెద్ద, ఏంటా మాటలు, నేనున్నా కదా, అలా ఆలోచించకు, కొంచెం ఓర్పు తెచ్చుకో. ఏం ఓర్పే, చిన్నతనాన్న పెళ్లి చేశారు, అప్పట్నుంచి ఓర్చుకుంటూనే ఉన్నాను. సహనానికైనా ఓ హద్దు ఉంటుంది కదా. నువ్వింకేం మాట్లాడకు, నేను ఓ నిర్ణయానికి వచ్చేశాను అని పెద్ద ఫోన్ పెట్టేసింది. అయ్యో దేవుడా, ఏం చెయ్యాలి? ఏం నిర్ణయమో, ఎలాంటి నిర్ణయమో, ప్రభావతికి ఏం పాలుపోలేదు. వెంటనే చిన్నక్కయ్య సెల్కి ఫోన్ చేసింది. చిన్ని, నేను అమ్మల్ని, నువ్వొకసారి రేపు పెద్దక్క ఇంటికి రాగలవా? కొంచెంసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత సరే అని అంగీకారం. అమ్మయ్యా, ఈరోజుకి గండం గడిచిందిలే అనుకొని గట్టిగా ఊపిరి తీసుకుంది ప్రభావతి. ఎవరికైనా ఎలాంటి సమస్యలొచ్చినా ప్రభావతి వాటిని ఇట్టే పరిష్కరిస్తుంది. ఆ నేర్పు, చాకచోక్యం చాలా ఉంది ఆమెలో. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజా పునస్కారం ముగించుకొని గబగబా టిఫిన్ తినేసి 9:30 కల్లా పెద్దక్కయ్య ఇంటికి చేరుకుంది. భర్త ఆనందరావుని భోజనం వేళకు రమ్మంది. ప్రభావతి వెళ్ళేసరికే చిన్నక్కయ్య అక్కడికి చేరుకుంది. ముగ్గురు కలిసి
పెద్దక్కయ్య బెడ్రూంలో చేరారు. పెద్ది, బుజ్జిగాడు లేడా? కనిపించడం లేదే. హాల్లోకి తొంగి చూస్తూ అడిగింది ప్రభావతి. వాడు, వాడి పెళ్ళం ఏదో పని ఉందని పొద్దునే వెళ్లారు. భోజనానికి కూడా రామని చెప్పారు. కించిత్తు కోపం ధ్వనిస్తుంది పెద్దక్కయ్య గొంతులో. ఇక ఏమీ పొడిగించకుండా వేరే మాట మార్చింది ప్రభావతి. చిన్నక్కయ్య వచ్చిన దగ్గర్నుంచి ముభావంగానే ఉంది. చిన్ని, ఏంటి, ఒంట్లో బాలేదా? ఇందక్కట్నుంచి చూస్తున్నా, ఏమీ మాట్లాడటం లేదు. ప్రభావతి చిన్నక్కయ్యని కదిపింది. ఒంట్లో బ్రహ్మాండంగా ఉంది, ఇంట్లోనే పరమ చికాక్గా ఉంది. ఎట్టకేలకు నోరు మెదిపింది. అదేమిటే బాబు అలా అనేశావు? ఆశ్చర్యంగా అంది ప్రభావతి. చిన్నక్కయ్య ఒక్కసారిగా బోరుమంది. ప్రభావతికి కంగారేసి పెద్దక్కయ్య వైపు చూసింది. ఏముందే చెప్పడానికి? ఎక్కడ ఏ కొంపలో చూసినా ఏముంది గర్వకారణమన్నట్టు అడక్క తెరల్లో పోక చెక్కల్లా తయారైంది దాని పరిస్థితి. మగ విధవాళ్ళిద్దరూ దీన్ని లెక్క చెయ్యరు. ఇదేమో ఒంట్లో బాగున్నా బాగులేకపోయినా ఇంటేడు చాకరి చేస్తుంది. కోడలిద్దరికీ పడి చావదు. అన్నిటికీ వంతులేసుకొని కోట్లాడుకుంటారు. చిన్ని పరిస్థితిని అర్థం చేసుకున్న పెద్దక్కయ్య ఎంతో బాధపడుతూనే చెప్పింది. ప్రభావతికి అంతా అగమ్య గోచారంగా ఉంది. దాని సంగతి సరే, అలా ఉంచు. మరి నువ్వేమిటి, నిన్న నాతో అలా మాట్లాడావు? పెద్దక్కయ్యని సూటిగా నిలదీసింది. బాధ అన్న పదానికి అర్థం ఒకటే అయినా అందరి బాధలు ఒకల్లా ఉండవు. ఏది ఏమైనా నా నిర్ణయం మారదు. ఇంతకాలం నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులతో రాజీపడుతూనే బతికేశాను. కానీ ఇక నా ఓర్పు నశించింది. అందుకే నీకు నా నిర్ణయం చెప్పాను. ఇంత పెద్దదాన్ని, మీ అందరికంటే ముందు పుట్టినదాన్ని, అనుభవం ఉన్నదాన్ని, నేను తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకుంటాను చెప్పు అమ్ములు. నీకు తల్లి తర్వాత తల్లి అంతటి దాన్ని, అవునా కాదా? ప్రభావతి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నిజమే, తనకు తల్లి దగ్గర కన్నా పెద్దక్కయ్య దగ్గరే చేరిక ఎక్కువ. చిన్నప్పటినుంచి ఓదార్చే వయసు లేదు, వద్దని ఒప్పించే అనుభవం లేదు తనకి. కానీ ఏదో ఒకటి గట్టి ఆలోచనే చెయ్యాలి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, అందరికీ అన్నం పడేసి వస్తాను అని లేచింది. ముందుగానే ఆలోచించి తను వచ్చేటప్పుడే దొండకాయ వేపుడు, దోసకాయ పప్పు, సాంబరు, కొబ్బరి పచ్చడి చేయించి పట్టుకొచ్చేసింది. అన్నం ఒకటి అక్కడ వేడిగా వండొచ్చు కదా అని. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ప్రభావతి వెళ్ళి తలుపు తీసి ఆనందంతో గట్టిగా అరిచింది. పెద్దన్నయ్య వచ్చాడు అంటూ. ఆ వెనకే ఉన్న భర్తను చూసి అర్థం చేసుకుంది. వెంటనే తమాయించుకొని, వదినకి ఇప్పుడు పర్వాలేదా అన్నయ్య అని వాకాబు చేసింది. మొన్నటి మీద చాలా మెరుగ్గా ఉంది, కొద్దిగా లేవగలుగుతుంది. పోనీలే అన్నయ్య, మంచి సంగతే చెప్పావు. మీరు అలా కూర్చోండి. ఇప్పుడే రైస్ కుక్కర్ పెట్టి ఇట్టే వచ్చేస్తానంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళొచ్చారని తెలియగానే అక్క చెల్లెలిద్దరూ డైనింగ్ రూంలోకి వచ్చారు. ప్రకాశ్రావు చెల్లెలిద్దరినీ వాలకం చూసి నొచ్చుకున్నాడు. ఇద్దరి మొహల్లో కళాకాంతులు లేవు. పెద్ద వయసు వచ్చే కొద్దీ బాధ్యతలు తగ్గకపోగా బాధలు వచ్చి చేరాయి. ఏమిట్రా అలా ఉన్నారేం? అన్నీ వదిలించుకోండి, లేదా వదిలేసుకోండి. అన్నీ మనసుకు పట్టించుకుంటే మరింత కుంగిపోతారు. మనసులోని బాధ శరీరాన్ని మరింత బలహీనపరుస్తుంది అనునయంగా అన్నాడు. ప్రకాశ్రావు ఓదార్పుగా చెప్పిన మాటలు అక్కడి వారిని మళ్ళీ కంటతడి పెట్టించాయి. ప్రభావతి భర్త ఆనందరావు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యి, ప్రభా, ఏమన్నా సాయం చేయనా అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు.
ప్రభావతి భర్తతో చాలాసేపు వంటింట్లోనే సంప్రదించింది. ఆమెకు మనసులో ఒక ఆలోచన కలిగింది. దానినే సూచనప్రయంగా భర్త చెవిన వేసింది. ఆనందరావుకు అది సమంజసంగానే తోచింది. గబగబా డైనింగ్ టేబుల్ మీద ఇంటి నుంచి తెంచినవన్నీ సర్దేసింది ప్రభావతి. అందరికీ కంచాలు మంచినీళ్లు పెట్టేసింది. అక్కడ హాల్లో చెల్లెలిద్దరినీ సమాధానం పరిచే ప్రయత్నంలో ఉన్నాడు ప్రకాశ్రావు. అంతా రెడీ, భోజనానికి రండి అంటూ కేక్ వేసింది ప్రభావతి. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నారు. ప్రభావతి, ఆనందరావు గబగబా అన్నీ వడ్డించేశారు. అందరినీ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. భోజనం దగ్గర ఇంకేం విషయాలు చర్చించకుండా దగ్గరుండి ఏం కావాలో చూసుకున్నారు. మొత్తానికి అందరూ భోజనాలయ్యాననిపించి మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ప్రభావతి బల్ల మీదవన్నీ సర్దేసి తను వచ్చి కూర్చుంది. అక్కలిద్దరూ మళ్ళీ మళ్ళీ జరిగిన విషయాలే తలుచుకొని కుమిలిపోతుంటే ప్రభావతి భర్తకేసి ఏం చేద్దామన్నట్టుగా చూసింది. ఇంతలో వాకిట్లో కారాగిన శబ్దం వినిపించి పెద్దక్కయ్య ఉలిక్కిపడింది. కొంపతీసి కొడుకు కోడలు తిరిగొచ్చేశారా ఏమిటి చెప్మా? వీళ్ళిద్దరిని చూసి ఇంకేం గొడవ చేస్తారో ఏమో నని లోపల భయంగానే ఉంది. ప్రభావతికి కూడా కొద్దిగా జంకుగానే ఉంది. ఏమైతే ఏం అనుకొని వెళ్ళి తలుపు తీసింది. మళ్ళీ ఒక కేక. చిన్నయ్య అంటూ. ఇది అసలు అనుకోకుండా జరిగిన విషయం. చిన్నయ్య పెద్దక్కయ్యని ఊరికి చూద్దామని వచ్చాడు. కాని అక్కడ అందర్నీ చూసి ఆశ్చర్యపోయాడు. రారా, వచ్చి కూర్చో అంటూ ప్రకాశ్రావు తమ్ముడికి ఎదురెళ్ళాడు. మంచి సమయానికే వచ్చావు అని తమ్ముడి వైపే అపేక్షంగా చూసింది పెద్దక్కయ్య. ప్రభావతికైతే ఈ కలయిక చాలా శుభసూచనంగా తోచింది. తన ఆలోచన అందరి ముందు ఉంచటానికి ఇదే సరైన సమయం అనుకుంది. మొత్తానికి అందరి పరిస్థితి ఇంచుమించుగా ఒకటేలా ఉంది. కారణాలు ఏమైనా కొద్ది కాలంగా అందరూ ఏదో ఒక విధమైన మానసిక ఒత్తిడికి లోనవుతూనే ఉన్నారు. అందరిలోనూ ఏదో అభద్రత భావం, ఏదో పోగొట్టుకున్న బాధ. ఆలోచిస్తే పరిష్కారం లేని సమస్య కాదు. కానీ సమష్టిగా పరిష్కరించుకుంటే అందరికీ సానుకూలంగా మారే ఆస్కారం ఉందనిపించింది ప్రభావతికి. అందుకే ముందుగా చొరవ తీసుకొని, పెద్దన్నయ్య, చిన్నదానినని అనుకోకపోతే నేను ఒక మాట చెబుతాను, వింటావా? చెప్పరా తల్లి. నీ మాట కాదంటానా చెప్పు. మంచి చెడ్డలు మాట్లాడుకోవటానికేగా తోడబుట్టిన వాళ్ళుండేది. అందుకే అన్నయ్య, ఆ బంధంతోనే ఆ బాధ్యతతోనే ధైర్యం చేసి నేను బావగారు మీ ముందు ఓ పరిష్కార మార్గాన్ని ఉంచబోతున్నాం. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రభావతి తను సూచించేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తన సంభాషణ పొడిగించింది. పెద్దక్కయ్య పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైంది. ఈ వయసులో ఇంత అసంతృప్తి అనారోగ్యానికి దారితీస్తుంది. బలవంతన్నా ఉండమని చెప్పలేం. అలా అని వృద్ధాశ్రమంలో ఉండాలన్న నిర్ణయాన్ని హర్షించలేం. పెద్దక్క నాకు తల్లితో సమానం. అమ్మని అలా వదిలేయలేం కదా. ఇక చిన్నక్కయ్య అందరితో ఉంటూ అందరి మధ్య నలిగిపోతుంది. తను అసలే చాలా మెతక. బావగారు ఇటు చెప్పలేరు అటు చెప్పలేరు, అది దాని పరిస్థితి. పెద్దన్నయ్య వదిన మనందరికీ తల్లిదండ్రుల్లాంటివారు. వదినకి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. రోజురోజుకి నీరసించిపోతుంది. పెద్దన్నయ్య ఒక్కడు ఏం చేసుకోగలడు, ఏం చేయగలడు చెప్పండి. చిన్నన్నయ్య విషయానికొస్తే సమస్యలేం లేకపోవచ్చు. కానీ పిల్లలు రారు, వీళ్ళు వెళ్ళరు. ఒక జంట అనుభవిస్తున్న ఒకలాంటి ఒంటరితనం. వాళ్ళకి ఏ వ్యాపకం లేకపోవడంతో ఏమి తోచుబాటు కాదు.
ఇక నా విషయానికొస్తే, నా కొడుకు కోడలు మనసులో ఏముందో, ముందు ముందు ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలియదు, కానీ ప్రస్తుతానికి నాకు వాళ్ళిద్దరి మీదే నమ్మకమే. అందుకే ఆలోచించి ఈ నిర్ణయానికొచ్చాం. తటపటాయింపుగా కాస్త ఆగింది ప్రభావతి. అందరూ ఉత్కంఠంతో తననే చూస్తున్నారు. చెప్పు, ధైర్యంగా చెప్పు. అందరం కలిసి ఆలోచిద్దాం అన్నాడు ప్రకాశ్రావు చెల్లెలి వైపు సాభిప్రాయంగా చూస్తూ. చిన్నప్పుడు మనమందరం అమ్మా నాన్నలతో పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఉన్నంతలో అమ్మా నాన్న మనల్ని ఏ లోటు లేకుండా పెంచారు. ఆ రోజుల్ని, ఆ ఆప్యతల్ని, ఆ అనుబంధాల్ని నేనెప్పుడు మర్చిపోలేను. అందుకే ఒక్కొక్కరు ఒక్క వృద్ధాశ్రమంలో అనాథాల్లాగా చేరే దుస్థితి రాకూడదనే అభిప్రాయంతో ఈ ప్రతిపాదనను మీ ముందు ఉంచుతున్నాను. ఒక తల్లి కడుపున పుట్టిన మనం చివరి వరకు ఒకే చోట కలిసి ఉందామని నా ఆశ. మా ఇల్లు చాలా పెద్దది. కింద 5, పై అంతస్తులో 5 బెడ్రూమ్లతో అన్ని వసులతో ఎంతో విశాలంగా కట్టాం. మనం ఎవ్వరం డబ్బుకి ఇబ్బంది పడటం లేదు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి మొహమాటలు లేకుండా ఉండటానికి ఈ పద్ధతి. అందరం కలిసే ఉందాం. నా కొడుకు కోడలు పై అంతస్తులో ఉంటారు. పైన కూడా 5 బెడ్రూమ్లున్నాయి కనుక రేపు వాళ్లకు పిల్లలు పుట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరిద్దరూ అక్కడ ఉండటానికి వాళ్ళు అడ్డుచెప్పరు. మిమ్మల్ని మా దగ్గరే ఉంచుకొని మీకే ఇబ్బంది కలగకుండా చూసుకునే పూచి నాది. అందరం కలిసి ఒక వంట మనిషిని పెట్టుకుందాం. మన పనులను చూడటానికి ఒక పని మనిషిని, బయట పనులను ఇంకో కుర్రాడిని పెట్టుకుందాం. దీనికయ్యే ఖర్చు అందరం పంచుకుందాం. మన పిల్లలు వాళ్ళ బాధ్యతలను తెలుసుకునేలా చేద్దాం. వాళ్ళు ఎప్పుడు రావాలనుకున్నా వాళ్ళందరికీ ఇది పుట్టినిల్లుగా రావచ్చు పోవచ్చు. అందరినీ ఒకేసారి ఒకే చోట చూడొచ్చు. పిల్లలు మనకు దూరం అవ్వకుండా మనమే వాళ్ళ జీవితాల నుంచి తాత్కాలికంగా దూరంగా ఉందాం. అలా అయితే వాళ్ళకి కావలసిన స్వతంత్రం వాళ్ళకుంటుంది, మనకి కావలసిన స్వేచ్ఛ మనకుంటుంది. కలిసినప్పుడల్లా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. మీకు సేవ చేసే శక్తిని నాకు ఆ భగవంతుడిచ్చాడు. నా నిర్ణయాన్ని ఆమోదించి సంపూర్ణ సహకారాన్నందించే మంచి హృదయాన్ని మీ బావగారికిచ్చాడు. మీరు బయటకెళ్లకుండా మీకు ఏ అవసరం వచ్చినా, అంటే బ్యాంకు పనులు వగేరా అన్ని ఆయన చేస్తానన్నారు. మనమందరం ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. మన మధ్య ఎలాంటి భేదభావాలు లేవు. ఉన్నది ఒక్క రక్త సంబంధం మాత్రమే. దీనికి నా కొడుకు కోడలు పూర్తి మద్దతు ఇస్తారని నా నమ్మకం. మీరంతా నాకు ఈ చిన్ని అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ వర్ధక్యంలో మళ్ళీ మన బాల్యాన్ని, అందమైన జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం. మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుకుందాం. కడదాకా ఒకరినొకరం తోడుగా ఆనందంగా బతికేద్దాం. తన ప్రేమపూర్వక పలుకులతో సున్నితంగా అందర్నీ కట్టిపడేసింది ప్రభావతి. అందరి కళ్ళు చెమ్మర్చాయి. ఒక్కసారిగా నలుగురు వచ్చి ప్రభావతిని చుట్టేశారు. అప్పటిదాకా వాళ్ళ మనసుల్ని కలిచివేసిన బాధ అంతా దూదిపించిలా తేలిపోయింది. ఇంత మంచి ఆలోచన తమలాంటి ఎన్నో కుటుంబాలకు స్ఫూర్తి కావాలని కోరుకుంటూ ఉత్సాహంగా ఇళ్లకు వెళ్లారు.